నమోది తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగాను హృదయపూర్వకముగాను నిర్వహించునని పవిత్రమైన హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపడతాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో దేశంలో ఒక మేలైన పద్ధతుల్లో పరిపాలన సాగిద్దాం. అటువంటి మేలైన పరిపాలనకు సహకరించండి. ఎప్పుడు ఎక్కడ తప్పులు చేసినా నిలదీయండి. నీతి నిజాయితీ గల పరిపాలన ఇస్తాం. ప్రతి పేదవాడిని, ప్రతి సామాన్యుణ్ణి, ప్రతి మధ్యతరగతి వాడిని ఆదుకుంటాం. అటువంటి రోజుల కోసమై, మంచి రోజుల కోసమై, రాష్ట్రం యొక్క రూపు రేఖ స్వరూపాలు మార్చడం కోసమై సహకరించమని మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ, యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను, రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.